హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ హైదరాబాద్ ట్రావెలర్. మన హైదరాబాద్లో ది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ ఏంటి అంటే హుస్సేన్ సాగర్. దీన్నే మనం ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ట్యాంక్ బండ్తో పాటు ఈ ట్యాంక్ బండ్కి ఆనుకొని అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ లుంబిని పార్క్. ఈ లుంబిని పార్క్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ పార్క్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. నేనైతే మెట్రోలో ఖైరతాబాద్ వరకు వచ్చి అక్కడ నుంచి బైవాక్ పార్క్ వరకు వెళ్ళాను. ఈ పార్క్కి వెళ్లే దారిలో అదర్ టూరిస్ట్ ప్లేసెస్ని కూడా మనం చూడవచ్చు. 125 feet ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఎన్టీఆర్ గార్డెన్స్, న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన సెక్రటేరియట్, అండ్ వీటితో పాటు లెఫ్ట్ సైడ్లో బ్యూటిఫుల్ హుస్సేన్ సాగర్. అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తున్నది తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. దాని ప్రక్కనే రైట్ సైడ్లో మన లుంబిని పార్క్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు లుంబిని పార్క్ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఈ పార్క్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM. దీని యొక్క ఎంట్రీ టికెట్ ప్రైస్ అడల్ట్స్కి 20 rupees అండ్ చిల్డ్రన్కి 10 rupees. బోటింగ్ అండ్ లేజర్ షోస్కి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో పార్క్ లోపలికి వెళ్ళే వే ఉంటుంది. మనం పార్క్లోకి ఎంటర్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఎదురుగా మనకి ఒక వాటర్ క్యాస్కేడ్ ఆర్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అది ఎలా ఉందో చూడండి. నేను గమనించిన విషయం ఏంటి అంటే ఈ పార్క్ మొత్తం కూడా ఎత్తైన ట్రీస్ అదేవిధంగా లాన్స్తో నిండిపోయి ఆహ్లాదంగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఈ పార్క్ చాలా అనుకూలంగానూ ప్లెజెంట్గానూ ఉంది. ఈ పార్క్లో ఉన్నటువంటి మెయిన్ అట్రాక్షన్ హుస్సేన్ సాగర్లో బోటింగ్. హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఉన్నటువంటి బుద్ధా స్టాచ్యూ వరకు మనం చేసే బోట్ రైడ్ అద్భుతంగా ఉంటుంది. దాన్ని మాత్రం మిస్ కాకండి. డీలక్స్ బోటింగ్తో పాటు స్పీడ్ బోట్ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు.
హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేసుకుంటూ బుద్ధా స్టాచ్యూ వరకు వచ్చాం. 58 feet ఉన్నటువంటి ఈ బుద్ధా స్టాచ్యూ ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఈ బుద్ధా స్టాచ్యూ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది వరల్డ్లోనే ది టాలెస్ట్ మోనోలిథిక్ గౌతమ బుద్ధా స్టాచ్యూ. తెలుగులో చెప్పుకోవాలి అంటే, ప్రపంచంలోనే ఎత్తైన గౌతమ బుద్ధుని ఏకశిలా విగ్రహం. హైదరాబాద్కి ఫస్ట్ టైం ఎవరు వచ్చినా సరే ముందుగా ఈ బుద్ధా స్టాచ్యూనే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. బుద్ధా స్టాచ్యూతో పాటు ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ యొక్క వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఇక్కడ నుంచి సెక్రటేరియట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, అదేవిధంగా అమరవీరుల స్మారక చిహ్నాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ పార్క్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి బోటింగ్ని కూడా ఎంజాయ్ చేశాక ఇక్కడ మనం చూడవలసినటువంటి లాస్ట్ థింగ్ ఏంటి అంటే లేజర్ షో. ఈ లేజర్ షోకి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లేజర్ షో వీక్ డేస్లో 1 time అండ్ వీకెండ్స్లో 2 times ఉంటుంది. ఈ లేజర్ షో యొక్క టైమింగ్స్ నైట్ 7:00 అండ్ 8:00. దట్స్ ఆల్ అబౌట్ లుంబిని పార్క్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.